గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను, మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో ఫ్రెండ్స్, ఒక చిన్న నోటీస్ నేను చెప్పడం చాలా లేట్ అయింది, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. సో ఏంటంటే, రిపోర్టింగ్ టైం అనేది చేంజ్ చేస్తారు అనమాట, డ్యూ టు ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ చాలా ఎండ్గా ఉంటుంది కదా. సో అందుకని 4 o'clock రిపోర్టింగ్ టైమింగ్ చేంజ్ చేస్తారు. సో తమ్ముడు, ఒక తమ్ముడు అడిగాడు, సారీ తమ్ముడు లేట్గా రిప్లై ఇస్తున్నాను మీకైతే మాత్రం, వీడియో కూడా చాలా లేట్గా చేశాను. సో 4 o'clock రిపోర్టింగ్, మీరు 2 o'clock కల్లా మీకు ఏం పర్లేదు, ఆటోస్ అవన్నీ అవైలబుల్గా ఉంటే మీరు ఈజీగా ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. సో ఈ రోజు ఫీడ్బ్యాక్ వీడియో అయితే మాత్రం చేద్దాం అనమాట. సో ఇద్దరు ఉన్నారు మన సబ్స్క్రైబర్స్, ఎవరో ఒకరు అలా క్వాలిఫై అవుతున్నారు, చాలా హ్యాపీగా నేనైతే మాత్రం ఫీల్ అవుతున్నాను. మన వీడియోస్ చాలా హెల్ప్ అవుతున్నాయంట వాళ్ళ ఫీడ్బ్యాక్. సో వాళ్ళ దగ్గర నుంచే మనం డైరెక్ట్గా తెలుసుకుందాం. సో స్టే ట్యూన్డ్. రిపోర్టింగ్ అయితే మనకి 4 o'clock ఇచ్చారు కదా. సో బ్యాచెస్ కూడా బేనే వదులను స్టార్ట్ చేశారనమాట. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఎక్కువ మందిని, అంటే లాస్ట్ టైం 50 members ఉన్నారు, బట్ ఇప్పుడు అలా కాదు. బస్సెస్, ఒక బస్సులోని స్టూడెంట్స్ వెళ్తారు, క్యాండిడేట్స్ వెళ్తున్నారు, యాజ్ వెల్ యాజ్ ఒక వెనకాల ఒక లారీలో కూడా వెళ్తున్నారు అనమాట. ఒక సో 2 vehicles వెళ్తున్నాయి, 2 vehicle కూడా ఫుల్ స్టూడెంట్స్ అని పెట్టేసి ఎంత వీలైతే అంత బేగా చేసేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి హాట్గాన. సో వీళ్ళంత వీలైతే అంత బేగానే వెండప్ చేసేస్తున్నారు. సో మీరు ఫస్ట్ బ్యాచ్ మ్యాక్సిమం ఏదైనా ఇంకా పర్లేదు, ఒక అంటే ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వెళ్ళింది, 7:30 అవుతుంది టైం అయితే మాత్రం, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వెళ్ళింది అనమాట. సో ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ రన్నింగ్ అయిపోయింది, చాలా ఎక్కువ మంది, అంటే ఆల్మోస్ట్ ఒక 25 members క్వాలిఫై అయినట్టు ఉన్నారు. సో లెట్స్ సీ. సో హాయ్ మురళి, ఎలా ఉన్నారు? భయ్యా థ్యాంక్ యూ భయ్యా, మీ వీడియో వల్ల నాకు ఎంత తెలిసింది. ఓకే, సో ఎప్పుడైంది ఫిజికల్ మంది? నాది 21st భయ్యా. ఓకే, 21st మా బ్యాచ్ హైయెస్ట్, 50 మందికి 20 మంది వెళ్తాం. ఓకే, సో ఎలా జరిగింది? అయితే ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అయితే చాలా ఈజీ బాయ్, చాలా ఈజీ అంటే చాలా. ఓకే, మా 4th batch అయ్యారు, 5 అయ్యారు 50 మందికి. అవునవునవును, ఎందుకంటే ఇప్పుడు నేను రిపోర్టింగ్ టైం కూడా మార్చేశారు కాబట్టి 4 o'clock. రిపోర్టింగ్ టైం 4 o'clock ఇచ్చాడు, కానీ మాకు 4 o'clock అన్నాడు, కానీ మేమైతే 6K వెళ్ళినాం, 6K తీసుకున్నాడు, 5:30 6K. నేను ముందు రోజు వెళ్ళి అక్కడ పడుకుంటాను 9 గంటలకి. లేదు లేదు, ఇక్కడ బస్ స్టాప్ లో కూడా వెయిట్ చేసుకోవచ్చు అనమాట, పర్లేదు. మన ఏం ఫుడ్ తినేసి చాలా మంది వెయిట్ చేసుకో, 2 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, 2కి 3కి. అది నా ముందు 30 మంది ఉన్నారు. సో 2 o'clock 3 o'clock ఆటోస్ ఏమైనా దొరికాయా? మరి నేను ముందు రోజు వ్యాన్ వెళ్ళిపోను కదా. అవునవునవును, దాని వల్ల నాకు లెస్ అయింది. అయితే నేను గేట్ వరకు 4.5 అనుకోలే. ఓకే, నువ్వు వీడియో చేయగానే అక్కడ రాసి ఉంది కదా 4.5, దాని వల్ల నాకు ఇంకా 500 meters ఉందని తెలిసింది. ఓకే, లేకపోతే నేను ముందులాగా ఎప్పుడులాగా స్లో పరిగెడదు అక్కడ పోదు. సో మామూలుగా ప్రాక్టీస్ రూమ్ 5K మీద ఎంత టైమింగ్ పడింది మీ రోడ్ లో? అది ఒక్క రోజు కూడా 24 పడలే, 26 27 25. ఓకే, ఒక్క రోజు కూడా పడలే. సో ఇక్కడ మాత్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకా మిరాకిల్ చేసేసాను. 23 22.5 పడింది చాలు మనకి, మళ్ళీ ఇప్పుడు ఏమన్నా నేను వేయలేను. ఆ రోజు ఇంకా అలా పరిగెట్టేశారు అనమాట. ఆ రోజు పరిగెట్టాను. సో అది చాలా మంచి పాయింట్ చెప్పావు, చాలా మంది సబ్స్క్రైబర్స్ మాత్రం, చాలా మంది వ్యూయర్స్ కూడా ఈ పాయింట్ అనేది నా లైఫ్ లో నేను వేయలేదు. 24కి ఎందుకు, 25 లోపు నేను వేయలేదు అసలు. ఓకే, బట్ ఆ రోజు సో కాంపిటీషన్ పక్క వాళ్ళు చూసి ఇంకా చాలా ఇన్స్పిరేషన్ గా ఫీల్ అయ్యాడు. నాతో పాటు ఆవిడ పరిగెట్టాడు, ఆ ఫుట్ ఆడవాళ్ళు నేనయ్యాను అంటున్నాడు, ఆడు నేనేమో ఆడవాళ్ళు అయ్యాను. సో ఇదొక చాలా మంచి పాయింట్ ఇది కూడా, ఎందుకంటే మనం మంచి పార్ట్నర్ ను కూడా ఎంచుకోవడం మంచిదే. సో జనరల్ గా ఎవరైతే మంచి ఫుట్ మూవ్మెంట్ తెలిసిపోద్ది మనకి, 2 kilometers 3 kilometers అంటే ఎవరైనా పరిగెట్టేస్తారు, దాని తర్వాత ఫుట్ మూవ్మెంట్ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తారు టాప్ అనమాట. వాళ్ళతో మనం వెళ్ళిపోవాలన్నమాట, మెల్లగా వెళ్ళిపోవాలి. మన దగ్గర 24 25 ప్రాక్టీస్ లో పడినానా ఆ రోజు, వాళ్ళతో వెళ్ళిపోయి ఒక్క 5 నిమిషాలు కానీ వాళ్ళతో పరిగెడితే కన్ఫర్మ్ గా నాకు తెలిసి ఇన్ అయిపోతారు అనమాట. 25 చెస్ట్ అయితే ఎవరు తగ్గకుండా దాని ఇంత జడకలేదు భయ్య, చెస్ట్ పోయినా నీకు దండి తీస్తున్నాడు, అప్పటికి పోయినా మళ్ళీ ఛాన్సెస్, అప్పటికి పోయినా చెస్ట్ పెంచుకొని డెవలప్ చేసుకుని 8th date వచ్చి మళ్ళీ అంటున్నారు. చెస్ట్ విషయంలో జడక్కర్లే, ఎవరు చెస్ట్ విషయంలో జరగద్దు, కానీ రన్నింగ్ మాత్రం 25 పడ్డది నాది, 26 పడ్డది నాది, అసలు నా లైఫ్ లో పడలేదు అని చెప్తున్నానా, అక్కడ పడిపోతుంది 25 పడిన వాళ్ళు అందరిది కదా. కానీ ఫుడ్ మాత్రం కొంచెం పెద్ద వేసుకున్నారు, స్టార్టింగ్ నుంచి స్లోగా పరిగెట్టిన వాళ్ళు చాలా మంది ఆగిపోయారు. అవునవునవును, నేను 2 3 సార్లు ఆగిపోయాను అయితే దారిలోనే, జంపింగ్ చేయడము. అవునవును, అలాగేదో అలాగలాగలా జంపింగ్ చేసుకుని ఎంతవరకు వచ్చి వీళ్ళకి ఆగిపోవడానిక ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేశాను చెప్పి నేనైతే నిన్న నా కళ ముందు వెళ్ళి సినిమాలో పోలీస్ క్యారెక్టర్ విక్రమార్కుడు అంతేజా
ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అవును అదే డైవర్ట్ చేయడానికి ఆగిపోకూడదు. అవును అవును నిజమే. అయితే భయ్య ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అయితే ఖచ్చితంగా అయిపోతారు భయ్య. ఫస్ట్ బ్యాచ్ 28 మంది అయ్యాము, సెకండ్ బ్యాచ్ 27 మంది అయ్యాము, థర్డ్ బ్యాచ్ 10, ఫోర్త్ బ్యాచ్ 5. సో ఎన్ని గంటలకు వదిలేరు మిమ్మల్ని? మాకు 6:30 నుంచి కరెక్ట్ గా 6:30 పాతకు వేడికి అలా వదిలేరు భయ్య. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకా బయనే వదిలేస్తున్నారంట, మధ్యాహ్నమే 2:30, 3 o'clock కే వదిలేస్తున్నారంట అన్నమాట. అవును ఇప్పుడు ఇంకా వ్యాంగ్ వదిలేస్తున్నారంట, వాళ్ళకి క్రాస్ తెలిసిపోద్ది, యాండ్ ఎక్కువ అవుతుంది అని చెప్పి వాళ్ళు భయ వాళ్ళైతే ఫుల్ సపోర్ట్ చేస్తారు భయ. అవును మరి నువ్వు రన్నింగ్ అయిపోతే నీకు ఏయించలేరు కానీ ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. లాస్ట్ మాత్రం బర్స్ట్ భయ. అవును బర్స్ట్ ఉండాలి కంపల్సరీ. లాస్ట్ 4.5 దగ్గర మా రిలేషన్ ఒకడు ఉన్నాడు, పరిగెట్రా అయిపోతుంది టైం అనగా నా టైం అయిపోతుంది నిజంగా అనుకుని జరిగిపోయి పెద్ద ఫుట్లు వేసుకొని మరి పడిపోయాను అక్కడ వెళ్ళి లైన్ దాటాక అక్కడికి నిమ్మసమయం ఎంత ఉంది ఇంకా. వెరీ నైస్ వెరీ నైస్. ఫోటోలు పట్టుకెళ్ళారు మీరు? రెండు ఫోటోలు భయ్యా. ఓకే టెన్త్ క్లాస్ పట్టుకెళ్ళాను కానీ అవసరం లేదు, ఆ మోల్స్ తెలిస్తే చాలు. అవును అవును మోల్స్ ఆధార్ కార్డు అక్కడ ఫామ్ ఫిల్ చేస్తారు అంతే, ఇంకే ఇంకేటి చూడలేదు భయ్య. రిజర్వేషన్ ఉందా మీకు? ఓబీసీ భయ్య. నాది ఓబీసీ అంటే ఏజ్ రిలాక్సేషన్ అప్లై చేశారా? నాది ఇదే లాస్ట్ రాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. సో రిలాక్సేషన్ ఇంకా నార్మల్ గా మనం అంటే సర్టిఫికేట్ పట్టుకెళ్లారు బట్ చెక్ చేయలేదు వాళ్ళు. అన్ని సర్టిఫికేట్స్ నా ఎంట్రీ అన్ని పట్టుకెళ్ళాను కానీ ఏవి చెక్ చేయలేదు. అలాగే నేను అదే చెప్తున్నాను, సేఫ్టీ కోసం 10th క్లాస్ ది, క్యాస్ట్ ది, ఆధార్ కార్డు, రెండు ఫోటోలు, అడ్మిట్ కార్డు, మోర్ దెన్ ఎనఫ్, ఏం అవసరం లేదు. మొత్తం అక్కడ అడ్మిట్ కార్డుతో మొత్తం నడిపించేస్తాడు కానీ ఎవరు వెళ్తున్నారో ఎప్పుడు రన్నింగ్ ఉందో తెలియదు కానీ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఈ రెండు బ్యాచ్లో ఉన్నట్టు చూసుకోండి. వెరీ నైస్. సో ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మన యూజర్స్ కానీ నెక్స్ట్ వచ్చే క్యాండిడేట్స్కి ఎవరికైనా ఇంకేమైనా ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నారా? భయ నేను చాలా తడిచిపోను భయ, 25 నిమిషాలు 26 నిమిషాలు పడుతుంది. అలాగే ఎవరైనా ఉంటే అది తర్వాత అడుగుతుంది, ఎందుకంటే అక్కడ మీకు అక్కడ ఉన్న అక్కడ ఎంకరేజ్మెంట్కి అక్కడ ఉన్న జనానికి మనమే వేసేస్తాం. కానీ భయ నీకు మాత్రం చాలా థ్యాంక్స్ భయ, నీ వల్ల 500 మీటర్స్ ఉందని తెలిసింది, లేకపోతే ఆ గేట్ దగ్గర ఆగిపోదును. థ్యాంక్ యూ. ఆ వీడియో చేయకపోతే మన ఛానల్ ఎలా అనిపించింది మీకు, ఎలా ఉపయోగపడుతుందా మీకు? భయ నేనైతే నీ ఫాలోవర్ని అసలు కానే కాదు భయ, ఆ వీడియోలు చేయబట్టి నేను నీకు సబ్స్క్రైబ్ చేశాను, నీ వల్ల నేను అది అయ్యానని నేను అనుకుంటున్నాను. అలా అంతే, నేను అక్కడికి వెళ్ళి గ్రౌండ్ చూశాను భయ. అవును గ్రౌండ్ చూశాను, అక్కడ ప్రాక్టీస్ చేశాను. ఆ గేట్ దగ్గరికి 23 నిమిషాలు వచ్చింది, ఇంకా 100 మీటర్లు 200 మీటర్లు ఉంటుంది కదా, ఆ నిమిషంలో పరిగెట్టవచ్చు అన్నప్పటికి నువ్వు వీడియో చేసినప్పుడు అక్కడ 4.5 ఉంది, అరే ఇంకా 500 మీటర్లు ఉందా అని చూసుకున్నప్పటికీ ముందు నుంచి పెద్ద చేసుకుని వెళ్ళాను. సో ఫైనల్ ఫస్ట్ రెండు బ్యాచ్లు వెళ్ళమని పోయా చాలు, ఆలే అయిపోతాయి ప్రాక్టీస్ ఉంటే. టాబ్లెట్లు గేబ్లెట్లు ఏ టేయ్యదని చెప్పి అక్కడ 4 మంది టాబ్లెట్లు వేసి పడిపోయారు దారిలో. అదే 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 చెకింగ్ ఉంటుంది దానికి తోడు, దాని తర్వాత వాళ్ళకి పర్మనెంట్ డిస్క్వాలిఫై చేసే ఛాన్సెస్ కూడా చాలా. అక్కడ 100 మీటర్లు ఉందనగా పడిపోయి టాబ్లెట్ వేసుకుంది, సెలైన్ ఎక్కించారు అడిగి హాస్పిటల్ తీసుకెళ్ళి. ఓకే సో గుడ్, వెరీ గుడ్ మురళి, థ్యాంక్ యూ సో మచ్ మీ టైంకి. చాలా సింపుల్ గా చెప్పేశారు అనమాట, అంటే ఆల్రెడీ డాక్యుమెంట్స్ కోసం అన్ని మనం ఫస్ట్ డే నుంచి చెప్తున్నాం, బట్ మీరైతే మాత్రం చాలా మంచి పాయింట్స్ హైలైట్ చేశారు. సో వెరీ గుడ్ ఫర్ దట్, కంగ్రాచులేషన్, ఒకటే ఫుట్ భయ, స్లో పరిగెట్టి ఫాస్ట్ పరిగెట్టి, స్లో పరిగెట్టి ఫాస్ట్ పరిగెట్టి తెలిసిపోతాం, ఒకటే ఫుట్. అవును ఫాస్ట్ కాదు స్లో కాదు, ఆ ఫుట్ నుంచి 5 కిలోమీటర్లు అయిపోతారు, మీరు 23కే వచ్చేస్తారు. అవును అవును మెడికల్, థ్యాంక్ యూ సో మచ్. మెడికల్ కూడా జాగ్రత్తగా ఉండండి, సో ఎరగబడద్దు బండ్ల మీద గట్టానే ఫిజికల్ అయిపోయింది, సో జాగ్రత్తగా కాపాడుకోండి, దుమ్ములై ఎరగొట్టుకోద్దు ఎవరును. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం మురళి, వెరీ ఆల్ ది బెస్ట్. ఓకే థ్యాంక్ యూ, టేక్ కేర్ మురళి, బాయ్. ఓకే బాయ్.